ఇటీవల కురుస్తున్న వర్షాలకు ప్రకాశం జిల్లా సోమేపల్లి రోడ్డు చిన్నపాటి చెరువులను తలపిస్తుంది. త్రిప్రాంతకం మండలంలోని సోమేపల్లి గ్రామానికి దీర్ఘకాలికంగా ఉన్న ప్రధాన రహదారి సమస్య తీరేది ఎప్పుడు అంటూ వేయి కళ్ళతో ఆ గ్రామ ప్రజలు ఎదురు చూస్తున్నారు. జాతీయ రహదారి నుండి ఆ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రహదారి నిర్మాణానికి గత ఎమ్మెల్యే డేవిడ్ రాజు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రస్తుత పురపాలక శాఖ మంత్రి కూడా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు ప్రారంభించి రహదారిపై కంకర పరిచారు. అంతే ఇంకా అప్పటి నుంచి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పరిస్థితి తయారైంది. ప్రస్తుతం గత కొన్ని రోజులుగా తుఫాను ప్రభావం కారణంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రహదారి మొత్తం దయానింగా మారి చిన్నపాటి చెరువులను తలపిస్తుంది. గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు ఎక్కడ జారి పడతారేమో అని ఆందోళన గురవుతున్నారు. మంత్రి వెంటనే స్పందించి మా గ్రామానికి దీర్ఘకాలికంగా ఉన్న రోడ్డు సమస్యను త్వరితగతిన పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.